హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. ఈ రైతులకి రైతు భరోసాకు సంబంధించిన 5,500 రూపాయలు అనేటివి రద్దు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ డబ్బులు ఎవరికి రద్దు చేస్తారు, ఎందుకు రద్దు చేస్తారు, అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేటివి ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు, ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో అనేది కంప్లీట్గా చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మన ఛానల్లో పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీ వరకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోని టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏడాదికి 13,500 చొప్పున ప్రతి ఒక్క రైతన్నకి కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ వస్తుంది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఎవరైతే రైతులు అర్హత కలిగి అంటే ఎలిజిబిలిటీ కలిగి అప్లై చేసుకోకుండా ఉంటారో ఈ పథకానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు అనేటివి జమ కావు. అదేవిధంగా రైతులు ఎవరైతే ఈకేవైసీ చేసుకొని ఆన్లైన్లో తమ పంట వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే జమ చేస్తామని, అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకొని బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నంబర్ మరియు ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉంటారో అలాంటి రైతులకు మాత్రమే జమ చేయబోతున్నామని మరొకసారి రాష్ట్రంలోని రైతులందరికీ కూడా గుర్తు చేశారు. ఇంకా ఎవరైతే రైతన్నలు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పొలం యొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇలాంటి వివరాలన్నీ కూడా ఇచ్చారంటే అక్కడ మీకు రైతు భరోసా కేంద్రంలో ఈ పథకం కింద మీ పేర్లను నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఎవరైతే ఈ రైతు భరోసా పథకం కింద అప్లై చేసుకోకుండా ఉంటారో, అదేవిధంగా ఎవరైతే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వరో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఏరిపారేసి రద్దు చేయడం జరిగింది. వీళ్ళకి డబ్బులు అనేటివి జమ కావు. ఇదండి రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మీకు రైతు భరోసాకు సంబంధించిన 5,500 రూపాయలు అనేటివి మే నెలాఖరులో జమ అవుతున్నట్లు మన ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూల్ ట్రెండీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో చక్కటి అండ్ హెల్తీ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.